సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఒక వ్యక్తి చాలా కాంట్రవర్సీల మధ్యలో నలిగిపోతా ఉన్నాడబ్బా. ఇటు టీడీపీ నుంచి అటు జనసేన నుంచి వాళ్ళు వాళ్ళు ఎన్ని మాటలన్నా పాపం ఈయన మాత్రం సౌమ్యుడుగా. ఈరోజు నేను నాగరాజన్న ఇద్దరం కూడా సోర్తో మాట్లాడడానికి కాకినాడకు వచ్చినాము. మల్లాడి కృష్ణారావు గారు ఎత్తులను చిత్తు చేసి మత్స్యకార సమాజం వారి ఓట్లు మీరు రాబట్టుకోగలుగుతారా? ముఖ్యంగా ఆంధ్రాలో కుల రాజకీయాలు ఉంటాయి ఎక్కువ. 94లో చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అక్కడి నుంచి కులాలు స్టార్ట్ అయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద గత నుంచి ఒక కామెంట్ ఉంది. చౌక బియ్యాన్ని కావచ్చు, అక్రమ మార్గంలో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అంటే ఇప్పుడు పోర్టు ఎగుమతి చేసేది నిజంగా బియ్యం మీద ఉంటే, మీరు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని సక్రమంగా పోర్టు ద్వారా తరలించాలని ఎగుమతి చేయాలనుకుంటున్నారా? అంటే నిజంగా పోర్టు అభివృద్ధి చేసి భారతదేశంలో బియ్యం ఎగుమతులను నంబర్ వన్గా నిలబెట్టాలని ఒక లక్ష్యంతో చేస్తున్నారా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడతాడో అదంతా కూడా చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్. మీకు ఎవరు ఇచ్చారు ఇప్పుడు స్క్రిప్ట్? మీరు మినిస్టర్ అవ్వకపోయినా మినిస్టర్లనే మాత్రం మీరు కూర్చోమండి కూర్చుంటారట, లేగమంటే లేస్తారట. మీరు రాజకీయాల్లో ఉండడానికి కారణం కూడా మీ వ్యాపారాలని కాపాడుకోవడానికే. ఈ గంజాయి కేంద్రంగా మారిపోయింది, హార్బర్కి కోస్తుంది ఇతర దేశాల నుంచి. కొండబాబు లంచాలు తీసుకోవడం వల్ల వ్యవస్థ పాడయ్యి గంజాయి పెరిగిపోయింది. నిజంగా మీకు జాతకాలు అనిపించిందంటారా? ఫాలో అవుతాను సార్. చూపించుకున్నారు ఈసారి మీ జాతకాన్ని? చూపించు. నేను గెలుస్తున్నాను, జగన్ గారు కూడా గెలుస్తున్నారు, ఇద్దరే గెలుస్తారా? అన్న కెపాసిటీ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇప్పుడు సార్ ఫోన్ తీసిందంటే జగన్ గారికి డైరెక్ట్ గా ఫోన్ కొట్టే ఏకైక వ్యక్తి ఎవరు పార్టీలో అంటే. మీ హయాంలో పూర్తి చేసిన వారధిని ముత్తా గోపాలకృష్ణ గారి పేరు ఎందుకు పెట్టారంటారు అసలుకి? ఈరోజు కాకినాడలో నేను అభివృద్ధి చేస్తున్నా, నేను ఆయన చూసి నేర్చుకున్నది. కాకినాడ అభ్యర్థిగా మళ్ళీ సిట్టింగ్ ఏమిలే ద్వారపూడికి ఇది ఫైనల్. మీరు గ్రౌండ్కి వెళ్ళి బ్యాట్ పట్టుకొని ఇంకా బ్యాటింగ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బౌలింగ్ వేసి వాళ్ళు లేరు సార్. టీడీపీ అభ్యర్థి అయితే మీకు ప్రధాన ప్రత్యర్థి అవుతాడా? జనసేన పార్టీ నుంచి వచ్చే అభ్యర్థి అయితే మీకు ప్రధాన పోటీదారు అవుతారా? వద్దు, నేను పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నాను ఈ రోజు కూడా. ఎవరు వద్దు, పవన్ కళ్యాణే ముద్దు. పవన్ కళ్యాణ్ ముద్దు. మాకు ప్రతి విషయంలోనే ఆయన మాకు తోడుగా ఉన్నారండి. ఆయన ఈ సామాజిక వర్గం కాబట్టి ఈయన పక్కన పెట్టండి, మన సామాజిక వర్గం పైకి తీసుకురండి. ఆ డిఫరెన్షియేషన్, డిస్క్రిమినేషన్ ఏ రోజు ఆయన చేయలేదు. మా లాంటి కుటుంబాలకి, ఎన్నో వందల కుటుంబాలకి సహాయం చేశారు. మా వెంట ఆయన ఉన్నారండి, ఆయన వెంట మేము ఉంటాం సార్. ఆయన కాకినాడ సిటీ టాప్ అండి. ఆయన మా పిల్లలు కూడా చెప్పుకుంటారు ఆయన కానీ. మాకు బాగా సుపరిచితులైన ఆయన. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా హస్బెండ్కి ఏఐజీ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారండి. డోంట్ వరీ ఫర్ డి, కమ్ టు మీ ఎనీ టైమ్ ఫర్ సి ఆర్ ఫర్ రైట్స్ ఆర్ ఫర్ రెస్క్యూ.